దేనికైనా రాజకీయాలే, పిల్లల చావులైనా రాజకీయాలే, పిల్లల ఫెయిల్ అయినా కూడా రాజకీయాలే. జూమ్ మీటింగ్ పెట్టి అతను ఏం చేయదలుచుకున్నాడు విద్యార్థుల్ని? ఈరోజు 2 లక్షల మంది విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వలన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. 10th క్లాసు తప్పారు కాబట్టి ఇంకా విద్యార్థులు దేనికి పనికిరారు అన్నటువంటి ఉద్దేశంతో మరి లోకేష్ జూమ్ మీటింగ్ పెట్టి పిల్లల్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం, ఆత్మహత్యలకు ప్రేరేపించేటువంటి కార్యక్రమం రాజకీయాల కోసం చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాలని చెప్పి నేను అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్లు, గత సంవత్సరం విద్యా సంవత్సరం బిగిన్ అవగానే క్లాసులు బిగిన్ చేస్తే ఈ లోకేష్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, ఈ ఎల్లో మీడియా ఏం చెప్పినాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులు బిగిన్ చేయకూడదు, చదువుల కన్నా విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఆ రోజు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పని చేయమన్నారు. 8th క్లాసు 9th క్లాసు వాళ్ళు ఆన్లైన్లో చదువుకున్నారు. ఆన్లైన్లో చదువుకోవడం వలన ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైనటువంటి విద్య చదువుకున్నటువంటి సంపన్నులు ఐప్యాడ్లు కొనుక్కున్నారు, కంప్యూటర్స్ కొనుక్కున్నారు, ఫోన్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఎంతో కొంత బెటర్గా పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు లేవు, ఫోనులు లేవు, అదేవిధంగా ఎటువంటి సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక సబ్జెక్టులోనో అర సబ్జెక్టులోనో తప్పడం జరిగింది. అయినప్పటికీ ఎవరిని అధైర్యపడొద్దు, మీకు సప్లిమెంటరీలో పాస్ అయినట్టు కాకుండా డైరెక్ట్గానే మళ్ళీ 4 రోజుల్లో మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఈ 4 రోజులు కూడా ట్రైన్ చేసి మీతో స్టాండర్డ్స్ రావటానికి చదివించి మీతో ఎగ్జామ్స్ రాసి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు డైరెక్ట్గా పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. దాన్ని పిల్లలకు ధైర్యం చేయడం వేరు, ఏమీ కాదు 10th క్లాసు తప్పినంత మాత్రాన మీకు ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏమీ కాదు, మీరు ఎవరు అధైర్యపడద్దు, డెఫినెట్గా చదువుకోండి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి అని చెప్పి ధైర్యం చేయడం వేరు. 7 గురు చనిపోయారు, ఆ చనిపోయిన తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతా, చనిపోయిన వాళ్ళ గురించి నేను దాని గురించి టాపిక్ పెడతా, అంటే ఏం చేద్దాం అనుకున్నా, 2 లక్షల మంది పిల్లల్ని ప్రేరేపించి ఇంకా 10 మంది ఇంకొక 20 మంది ఇంకొక 50 మంది చచ్చిపోతే దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నావు, దేనికి ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తున్నావు? నువ్వు రాజకీయాలు చేస్తున్నావు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నావు రకరకాలుగా, నీ తండ్రి తిడుతున్నాడు, నీ పార్ట్నర్తో మీ దత్తపుత్రుడితో తిట్టిస్తున్నారు, నీకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా తిడుతుంది, డిబేట్లు పెడుతున్నావు, గంటలు గంటలు ఉపన్యాసాలు చదువుతున్నావు, జరుపుకో అవన్నీ. ఇంకా పిల్లలు 10th క్లాస్ తప్పినటువంటి పిల్లల్ని వాళ్ళు ఏదో బాధలో ఉంటారు, ధైర్యం చెప్పాల్సినటువంటి పిల్లలను జూమ్ యాప్లోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడతానని చెప్పి, సోషల్ మీడియా నీ దగ్గర ఉంది కదా కాబట్టి విచ్చలవిడిగా ఇంకా ఎందుకు పనికిరారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు జీవితాలు నాశనం చేశాడు, ఈ రకంగా మాట్లాడంటే 10th క్లాస్ తప్పితే సప్లిమెంటరీలో పాస్ అవ్వకూడదా, నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వకూడదా, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయా, ఏం మాట్లాడదాం అనుకుని వచ్చాడు, ఇంకా మీరు దేనికి పనికిరారు, మీకు ఆత్మహత్యలు తప్ప శరణ్యం లేదని చెప్పి చెప్పాలని చెప్పి వచ్చాడా? నీ రాజకీయ అవసరాల కోసం విద్యార్థుల్ని బలి చేయమాక, నువ్వు రాజకీయంగా నువ్వు రకరకాల విమర్శలు రకరకాలుగా మాట్లాడుతున్నావు, రాజారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నావు, మా మంత్రుల గురించి మాట్లాడుతున్నావు, మీరు మొరుక్కోండి, పబ్లిక్లో ఫైట్ చేద్దాం, మీరు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నీ తండ్రి 420 వాళ్ళని తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. అపంశుభం తేలన్నటువంటి చిన్నపిల్లలకి వాళ్ళ మనసుల్ని ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా చిత్రీకరించి ముద్రించి వాళ్ళని ఆత్మహత్యలకి ప్రేరేపించుకున్నటువంటి ఈ వ్యక్తిని అడ్డుకోవాలి, ఇటువంటి కార్యక్రమాలు చేయమాక, ఇటువంటి నక్కజిత్తుల మాటలు మాట్లాడమాక అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో జూమ్ యాప్లోకి వెళ్ళాం.